పోనీ అమరావతి మా వాళ్ళ కోసం కట్టుకుందాం అనుకున్నాం ఉంచండి అని చంద్రబాబు నాయుడు అడిగారు అనుకోండి, పరిశీలించే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తారు. పైగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఒక వాదన మాట్లాడుతూ ఉన్నారు, ఏంటంట నా మీద కోపంతోనో ఒక సామాజిక వర్గం మీద కోపంతోనో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మార్చకూడదు అని మాట్లాడుతున్నాడు ఆయన బయట. అధ్యక్ష ఆయన మీద కోపపడాల్సిన అవసరం ఆయనకి ఏంటి అధ్యక్ష? ఎక్కడి నుంచి చంద్రబాబు గారిని ఎక్కడ దింపేశారు ఆయన? రాష్ట్ర దేశంలోనే చక్రం తిప్పుతారనే స్థాయి నుంచి 23 స్థానాలు పడిపోయి 29 గ్రామాల్లో తిరుగుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష నేను చక్రం తిప్పుతున్నాను 29 రాష్ట్రాలకి రాజకీయానికి చక్రం తిప్పుతున్నాను, జాతీయ స్థాయి రాజకీయాలు చేస్తున్నాను అన్న వ్యక్తిని 29 గ్రామాలకి దింపేశారు అధ్యక్ష. అంటే ఇంతకన్నా రాజకీయంగా ఆయనకి పతనం ఏముంటుంది అధ్యక్ష? ఒక నాయకుడు ఎక్కడో దేశ స్థాయిలో ఆలోచన 3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన వాడిని చెప్పిన వ్యక్తి 29 గ్రామాలకి పడిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఎందుకు కోపం ఉంటుందని అడుగుతున్నాను నేను. పైగా ఒక సామాజిక వర్గం మీద అంటే ఇండైరెక్ట్గా ఆయనకి చెందిన సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారు కోపం పెంచుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఒక్క ఉదాహరణ అధ్యక్ష, ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారిలో ప్రాణాలు ఇచ్చేవారిలో చాలామంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ. మరి రఘురామ గారు ఉంటారు అధ్యక్ష, ఆయన ముందెళ్తే వెనకాల సీఎం గారు వస్తున్నారని అర్థం. కొడాల నాని గారు అధ్యక్ష, ఇలాంటి వాళ్ళు అభిమానించే వాళ్ళు కోకొలలు అధ్యక్ష. అంటే ఒక సామాజిక వర్గం పేరు చెప్పో లేకపోతే ఒక మతం పేరు చెప్పో రాజకీయం చేయాలి, దానివల్ల ఏదో ఒక ప్రాంతంలో గెయిన్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఆయన ఏదో ముంతలో నీళ్లు చూసుకుని మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వాళ్ళకి పోసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి.